హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అది ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలకు వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడటం అయితే మొదలు పెట్టింది. అలా కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. యాక్చువల్గా వాయిస్ క్లారిటీ లేదని చెప్పి చెప్తున్నారు. మైక్ పెట్టుకుంటే అది ఒక రీసౌండ్ వస్తుందని చెప్పేసి అది మైక్ తీసేసామన్నమాట. అందుకనే రూమ్ రీసౌండ్ వస్తుంది. ఏమనుకోమాకండి దాని గురించి. సరే, ఇంక వాళ్ళంతా పృథ్వీదే. కొద్దిగా చాలా వరకు కొంత మనకి జాలి వేస్తుంది, నో డౌట్. పృథ్వీ ముఖ్యంగా తను బాధపడేటప్పుడు కంట్రోల్ చేసుకుంటాడు. అది చూడంగానే మనకు కూడా కంపల్సరీగా అబ్బా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ పర్సన్. అలా ఎమోషనల్గా అయ్యేటప్పుడు మనకి కంపల్సరీ కనెక్ట్ అవుతుంటాము లోపల కానీ బయటకు వచ్చిన తర్వాత. ముఖ్యంగా జర్నీ చూసినప్పుడు అల్టిమేట్ అనమాట. అసలు అది అది ఫ్రెండ్షిప్ గురించి చూపించినప్పుడు అబ్బాయి ఏడుపు వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అది కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక పృథ్వీ ఆట ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అంటే చాలా మంది చెప్తుంటారు అవినాష్ ఇదైంది లేకపోతే నామినేషన్లోకి రాలేదని. సరే, ఇవన్నీ కారణమా? ఇవన్నీ పక్కన పెడితే తను మాటలో చెప్తానమాట, ఆటలో దూకుడుతనం, మాటలో ఆవేశం, అలానే స్నేహానికి ప్రాణం ఇచ్చే మనస్తత్వం, ఇవన్నీ కూడా పృథ్వీలో ఉన్న లక్షణాలు. అలానే తను తనలానే ఉన్నాడు, ఏదైనా మొహమాటం లేకుండా డైరెక్ట్గా చెప్తాడు, ముక్కుసూటిగా మాట్లాడేస్తాడు. ఇక స్నేహానికి తను ఇచ్చే విలువ చూసాం. కానీ ఎక్కడో ఓ చిన్న మాట, ఆ మాట చాలా ప్రమాదం అన్నమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కంటెంట్ టాప్ 5 దా తీసుకెళ్తుంది. ఎక్కడో చిన్న మనలో ఉన్న మనం జారిన మాట, ఆవేశంలో అన్న మాట, అది కన్ఫర్మ్గా మనలో ఒక చోట ఆపేస్తుంది. కానీ బిగ్ బాస్లో పృథ్వీకి అంటే జారిన మాట టాప్ 5 అవకాశాలని చేజార్చిందేమో కానీ ఏ ఆవేశం చూపించాడో, ఏ దూకుడుతనం చూపించాడో అదే ఇప్పుడు ఇప్పుడు అది తన కొత్త లైఫ్కి నాంది ఇవ్వబోతుంది. అంటే అక్కడ టాప్ 5 అవకాశం చేజారింది, ఒప్పుకుంటాను. కానీ అంతకన్నా మంచి మంచి అవకాశాలు ఇవ్వబోతుంది. ఇవాళ మీకు పోస్టర్లో కూడా యానిమల్ పోస్టర్ వస్తుంది అనమాట. అంటే కన్ఫర్మ్గా తన కెరియర్కి ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనమాట. అంటే బిగ్ బాస్ షో అన్నది ఇచ్చిన సరికొత్త జీవితంలోకి సరికొత్తగా అడుగు పెట్టబోతున్నాడు పృథ్వీ. నో డౌట్, పృథ్వీరాజ్ శెట్టి అనే పేరుని మనం కన్ఫర్మ్గా చాలా 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 ఈ స్లాట్స్లో, ఏవైతే వెబ్ సిరీస్లు కానీ సిల్వర్ స్క్రీన్స్ కానీ ఎక్కడో చోట మనం చాలా సందర్భాల్లో ఈ పేరు వింటాం. ఇంకా తనకి ఒక రకంగా అంటే బూస్టప్ ఇచ్చినట్టే ఇది. చాలా మందికి తెలిసింది పృథ్వీ అంటే ఏంటో. పృథ్వీలో ఉన్న రేర్ యాటిట్యూడ్ అన్నది తనకి కన్ఫర్మ్గా మంచి అవకాశాలు అయితే ఇస్తుంది, నో డౌట్ అంది. అందులో లాస్ట్లో మాట అంటాడు, నేను ఒక మాట చెప్పుకుంటా సార్ అని. వాళ్ళ అమ్మ చెప్పేది, అరే నువ్వు ఇక్కడ దాకుంటుంది చాలా, ఇది తెలుగు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పు అని. లాస్ట్లో పర్మిషన్ తీసుకుని ఒక మాట చెప్తాడనమాట. సో దట్ ఇస్ అ గుడ్ థింగ్ అనిపించింది. నేను ఎప్పుడో వెళ్ళిపోతాను అనుకున్నాడు అనుకున్నాను, కానీ 13 వారాలు ఉన్నాను అని అంటే మాత్రం అది నిజంగా చాలా గ్రేట్. నేను ఉన్నాను, అది మీ దయ వల్లే 10 సార్లు నామినేషన్స్లో ఉండి సేవ్ అయ్యాను అని అంటే అది మీరు చూపించిన ప్రేమే. దానికి నేను ఇదైతానని చెప్పి చాలా బాగా చెప్పాడు తన గురించి. కానీ ఎమోషనల్ అయినప్పుడు మాత్రం కొద్దిగా బాధ. మనము ఏమనుకుంటాం, హౌస్లో ఉన్నగాడి నుంచి వీళ్ళేంటి అట్లా ఆడుతున్నారు, వీళ్ళ వెళ్ళిపోవాలి, వీళ్ళు ఎలిమినేట్ అయిపోయి అని చాలా మంది కంటెస్టెంట్స్ గురించి చాలాసార్లు అనుకుని ఉంటాము. అని మనం మనుషులు ఎవరి గురించి ఎలా అయినా అనుకో. కానీ వాళ్ళు వన్స్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినప్పుడు కానీ, వాళ్ళు ఎమోషనల్ అయిపోయినప్పుడు కానీ ఇక్కడ బాధేస్తుంది. ఎందుకు బాధేస్తుంది అంటే ఆ ఎమోషనల్ పర్సన్స్ బయటకు వచ్చేస్తారనమాట ఆ టైంలో, అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ అదంతా కూడా ప్రతి హ్యూమన్ సైకాలజీ అంటారనమాట. అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మనసు ఉంటుంది, కానీ ఒరిజినల్ మనస్తత్వం కూడా ఉంటుంది. అది ఇలాంటి సందర్భాలలో మనం మనిషిలా చూస్తామే తప్ప అక్కడ ఒక ఆట దానిలో ఏమన్నా తెలియవు కూడా ఆ ఏముంది అని అనుకుంటాం. సరే, మొత్తం మీద ఇంకా హైలైట్ ఏంటంటే ఇవాళ విష్ణుప్రియ చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసింది. అందరూ ఇవాళ నాకు తెలిసినంత వరకు టీవీ చూస్తున్న వాళ్ళందరూ కూడా పృథ్వీ ఎలిమినేట్ అయితే పృథ్వీ ఎలా రియాక్ట్ అవుతాడు అన్నదానికన్నా కూడా విష్ణు ఎలా రియాక్ట్ అయ్యింది, విష్ణు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, అసలు విష్ణు ఏడ్చిద్దా, విష్ణు ఏమనిద్ది, ఇవన్నీ మనం చాలా మందిలో ఒక క్యూరియాసిటీ పెంచిన ఎలిమినేషన్ ఇది. కానీ మరి విష్ణు చాలా సెటిల్డ్గా, చాలా మెచ్యూర్డ్గా, చాలా కంట్రోల్డ్గా ఆ బిహేవియర్ని తను చూపించిన విధానం మెచ్చుకోవాలి. అంటే తను ఏంటి అంటే ఒక 2 డేస్ నుంచి సెటిల్ డౌన్ అవుతుంది. అంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే శ్రీముఖి చెప్పిన విధానంలో కానీ ఏదైనా సరే తనలో ఒక చిన్న మార్పు అనేది మనము 2 డేస్ నుంచి. శ్రీముఖి చెప్పింది కాబట్టి ఈ రోజు విష్ణుప్రియ బిహేవియర్ అలా ఉన్నది అంటావా? ఆహా లేదు, కానీ ఆ అమ్మాయి అది చెప్పిన కానించి తన గేమ్ తన అనాలిసిస్ చేసుకుంటుంది. ఎందుకనంటే ఎప్పుడైతే సాటర్డే నాకు సార్ వచ్చి అప్పుడు మాట్లాడినప్పుడు కూడా అమ్మాయి మాటల్లో వాటిల్లో కొద్దిగా నేను విన్నర్ అవ్వాలి అండ్ ఆ అమ్మాయి చెప్పి
జనాలు కోరుకుంటే వెళ్తాను ఇట్లా అనేది, కానీ నేను విన్నర్ అవ్వాలి, ఆ నిఖిల్ తర్వాత నేను ఉండాలి, నా తర్వాత నిఖిల్ అని అదే ఎవరు అంటారు, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు తను నేను అనుకోవాలి అతను చెప్తుంది అని చెప్పేసి. కానీ అక్కడి నుంచి నేను గమనించిన మార్పు అనమాట ఇది. ఈ రోజు కూడా ఏడుపు వస్తుంది, ఏడవాలని ఉంది, కానీ ఎక్కడో ఏడ్చేసింది. కానీ ఏంటంటే విష్ణువులో ఉన్న ఒక ఇది ఏంటంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే తనకు తాను సర్ది చెప్పుకుంటది, తనను తాను కంట్రోల్ చేసుకుంటది. ఆ సెటిల్డ్ మెంటాలిటీ ఉన్నది తనకి. ఇక్కడే కాదు వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు కూడా అమ్మాయి ఆడవలేదు, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. అంటే ఆ అమ్మాయి చాలా మెంటల్లీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ మెంటల్లీ. తనకి తెలుసు తనకి ఎలా చేయాలి ఏం చేయాలి తన లైఫ్ లో తను ఎదుర్కొన్న సమస్యల వల్ల. అందువల్ల ఇవాళ మీరు చూస్తే ఆ కలర్ పోసేటప్పుడు కూడా కింద చూడలేదు. అంటే ఒకటి తను ఎలిమినేట్ అవుతున్నాను అన్న ఒక ఫీల్ ఉండుండొచ్చు లోపల, కానీ ఎవరో ఒకరిని వెళ్ళిపోతున్నాము కాబట్టి తను ముందుగానే సిద్ధపడిపోయింది. అమ్మాయి వెళ్ళిపోతున్నా బాధే, ఈ అబ్బాయిని వదిలిపెట్టేదాన్ని, ఈ అబ్బాయి వెళ్ళిపోతున్నా బాధే, ఈ అమ్మాయి పరిస్థితికి తను సిద్ధపడింది. దాన్ని నేను ఎంత ఇదిగా చేయాలి ఎలా వెళ్ళాలి అన్న దాని మీదే. అంటే అది అంటారు చూసారా, ఏడవలేక నవ్వటం అనే ఒక ప్రక్రియ వస్తుంది చూసారా. ఇప్పుడు వాళ్ళు అదే చేసింది అనమాట. అంటే ఏడవాలి, ఎవరికి వస్తుంది కానీ నేను ఏడవకూడదు. సో ఆ నవ్వు తను ఎప్పుడు నవ్వే నవ్వుని చూపించడం మనకి చాలా మిస్ అయ్యింది అమ్మాయి మాత్రం కన్ఫర్మ్. అలానే పృథ్వీ కూడా సో చాలా సెటిల్డ్ గానే చెప్పేలాడు వెళ్ళేటప్పుడు మొత్తానికి. సో గుడ్. ఎక్కువగా బాధపడింది నాకు తెలిసి విష్ణువా నిఖిల, ఇద్దరు బాధపడ్డారు. కానీ నాకు ఇవాళ ఏమనిపించింది అంటే హౌస్ మేట్స్ ఎవరు కూడా అంటే బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న నిఖిల్ కూడా ఎమోషనల్ అవ్వాలా అంటే నార్మల్ గా కూడా అంటే లాస్ట్ వీక్స్ ఇంకా ఒక వారమే కదా అన్న ఆలోచన ఉందేమో నాకు తెలియదు కానీ బ్రెయిన్ లో. కానీ అందరు సెటిల్డ్ గా ఉన్నారనిపించింది, ఎవరు మాట ఎవరు ఇచ్చేయకుండా నార్మల్ గా క్యాజువల్ గా తీసుకున్నారు. నేనైతే నిఖిల్ చాలా ఎమోషనల్ అయి ఉంటాడు లోపల, చూపించలేక చూపించకూడదు కాబట్టి ఆ ఏడుపు అనేది. సో తను చాలా ఎమోషనల్ అయి ఉంటుంది, ఎందుకంటే చాలా కనెక్టెడ్ ఆ హౌస్ లో, ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు తెలియదు అండి, వెళ్ళిపోయినప్పుడు ఏదైనా కొద్దిగా ఉన్నా ఇప్పుడు ఈ టైం గడిచే కొద్ది ఉంటుంది ఆ టైం తెలియదు. ఎందుకంటే అబ్బాయి పక్కనే అబ్బాయి నిద్రపోయేది కూడా, అబ్బాయి పక్కనే యష్మి వెళ్ళిపోయిన తర్వాత యష్మి బెడ్ కి అతను చేంజ్ అయ్యాడు. కానీ మాక్సిమం వీళ్ళిద్దరే ఒక బెడ్ మీద పడుకున్నారు, ఇప్పుడు నుంచి గుర్తొస్తూ ఉంటారు టైం టైం కి. అది ఎక్కువగా ఉంటది అనమాట, ఒక వారమైనా అది రెండు వారాలు. పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం మూలంగా నిఖిల్ కి కలిసి వచ్చే అంశం, అంటే పృథ్వీ ఫ్యాన్స్ నిఖిల్ కి ఓట్లు వేస్తారు నిజమేనా. అలా పృథ్వీకి చెప్పేది నిఖిల్ కి, విష్ణుప్రియకి, నవీల్ కి, ప్రణవ్ నలుగురికి నేను ఓట్లు లభిస్తానని చెప్పి వెళ్ళాడు అబ్బాయి. ఓపెన్ గా చెప్పేస్తున్నాడు అని చెప్పేసి నాకు సార్ కూడా. జనరల్ గా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళెవ్వరూ కూడా ఇంకా మళ్ళీ షో గురించి ఆలోచించరు, చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తారు. ఆట అయిపోయింది, గెలవాలి అన్నది ఆడియన్స్ చేతిలో ఉంది కాబట్టి వీళ్ళు బయటకు వెళ్ళి ఏదో మనం ఇంపాక్ట్ చూపించాలి, సో నేను గెలిపించాలన్న ప్రయత్నాలు కూడా చేయరు, నో డౌట్ అది. ఎందుకంటే ఇది హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళు ఆటను ఆటలానే చూస్తారు. కానీ కొంతమంది చేశారు, కొంత బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే లెట్ ఇట్ బి, ఏదైతే అది అయ్యింది అని చాలా మెచ్యూర్డ్ గానే బిహేవ్ చేయాలి. ఎందుకంటే ఆట ఆ హౌస్ లోపలే, ఇక బయటకు వచ్చిన తర్వాత అది చాలా అన్ని చూసిన తర్వాత అర్థమైంది అనమాట, ఓకే అసలు ఏం జరుగుతుంది బయట అని. అప్పుడు కరెక్ట్ గా ఆలోచిస్తే మాత్రం మనం ఇంకా ఆట గురించి మాట్లాడితే మనకి ఆట సరిగా అర్థం కానట్లేక, బయటకు వచ్చిన తర్వాత ఆటను వదిలేస్తే సరిగ్గా కరెక్ట్ గా ఆట 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 అర్థమైనట్లేక్క అనమాట. ఏవోలేండి ఎట్లా అర్థమైనా సరే హెల్మెట్ అయిపోయారు. ఇంకా లాస్ట్ 2 వీక్స్, ఈ సండే నెక్స్ట్ సండే కాకుండా ఆపై సండేనే ఫినాలే అని చెప్తున్నారు, ఒక 2 వీక్సే కాబట్టి. ఇంకా ఈ వీక్ ఏం గేమ్స్ పెడతా లేదు కానీ నెక్స్ట్ వీక్ అయితే జర్నీస్ ఉంటాయి, మరి ఎలా ఉండబోతుందో. పృథ్వీ అవడానికి గల కారణం సరే, ఇంకా ఉన్న వాళ్ళల్లో కొద్దో గొప్ప అంటే ఏదైతే లాస్ట్ లో కొన్ని మాటలు తను ఇదయ్యాడు అవే కొద్ది ఇంపాక్ట్ చూపించినాయి. విష్ణు కూడా నామినేషన్ లో ఉండటం అంటే కొద్దిగా ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇక్కడ ప్రేరణకు గానీ విష్ణుకు గానీ వీళ్ళందరికీ కొంత ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ అనేది ఉన్నది. ఆ ఇండివిజువల్ ఫ్యాన్ బేస్ అనేది చాలా మంచి మంచి అసెట్ అవుతుంది అది జనరల్ గా బిగ్ బాస్ వచ్చే వాళ్ళకి, ఇలాంటి చోటే బాగా వెళ్ళిపోతుంది అలా అని చెప్పేసి అవతల వ్యక్తిలో తప్పులున్నా కూడా పంపించరు. ఇవాళ మీరు ప్రేరణ చూడండి చాలా షాక్ అయింది. ఎందుకు షాక్ అయింది అమ్మాయి అంత ఇదిగా ఎందుకు షాక్ అయింది అంటే కంటిన్యూగా ఒక ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ తనకు వస్తుంది. నబీల్ కూడా ఇవాళ నబీల్ కూడా అంతే షాక్ అయ్యాడు, అంత ఆడియన్స్ కి థ్యాంక్స్ అప్పుడు చెప్పుకున్నాడు. కానీ ఉండాలి వాళ్ళకి ఆ ఫీడ్బ్యాక్, ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనమాట. గత 2-3 వారాల నుంచి మనం తప్పు చేస్తున్నాం అన్న విషయమే వాళ్ళు చెప్తున్నారు. అలాంటి తర్వాత కానీ వెళ్ళిపోయిన ఎలిమెంట్ అయిపోతామేమో అనుకున్న ఇది వస్తుంది.
కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే మనం ఉన్నాం కదా, మనం ఇలానే ఉండాలేమో, మనం మార్చుకోగలని ఫీల్ కాకుండా కొద్ది కొద్దిగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. కానీ ఈ వారితో పోల్చుకున్నప్పుడు ఎందుకు ఇతను రాలే ఎలిమినేట్ అవడానికి ఒకటే కారణం, సేమ్ అంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ అనేది ఇంకా క్రియేట్ అవ్వడం. ఉన్నారు, తనకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక ప్రొయాక్టివ్ ఫ్యాన్ బేస్ అనేది లేకపోవడమే ఈరోజు ఇదయింది. దానికి మనం ఏం చెప్తున్నారు, చాలామంది అవినాష్ ఇలా ఉన్న అవినాష్ ఎలిమినేట్ అవ్వలేదు, అప్పుడు ఎలిమినేట్ అయ్యాడు, తర్వాత షీల్డ్ వచ్చింది ఇలా అయ్యాడు, తర్వాత ఇది నేను మీకు చెప్పాను ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు ఎలా అయితే నేను పృథ్వీ గురించి చెప్పాను, ఏమని చెప్పాను, ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ లేదు, సేమ్ ఇక్కడ కూడా అంతే. సో తన వాళ్ళ మీద కూడా ఒక సరైన ఇది ఉండదు అన్నమాట. అలాంటి వాళ్ళకి మరి కన్ఫర్మ్గా ముందుకెళ్ళడానికి ఈ షీల్డ్ ఉపయోగపడతాయి పక్కాగా, నో డౌట్. అందులో అలానే ఎవిక్షన్ షీల్డ్ అనేది తన గెలిచి గెలుచుకున్నాడు తప్ప వాళ్ళకి కావాలనేది ఇవ్వలేదు కదా, అది అది వాస్తవం కదా. సో అది వచ్చింది నబీల్ యూజ్ చేశాడు అని అర్థం. అది కాదు, ఇది టాప్ 5 ఫినలిస్ట్ అలానే వీళ్ళు చెప్పాల్సింది అనిపించింది నాకు. అంటే నిజంగా బాటమ్ లో ఉన్నాడా లేదా అవినాష్ అన్న విషయాన్ని చెప్పినట్టయితే బాగుండేది. అంటే ఇప్పుడు కూడా జనాలు ఏమంటారంటే టికెట్ మీద టికెట్ ద్వారా ఇమ్యూనిటీ వచ్చింది అన్న ఒక ఫీలే కలగ చేస్తారు. అంటే నిజంగా అయితే ఎలిమినేట్ అయిపోయేవాడు కానీ ఆ ప్లేస్ లో పృథ్వీ అయ్యాడు, లేకపోతే ఇంకొక పృథ్వీ ఉన్నారనే చెప్తున్నారు చాలా మంది. అవినాష్ ఉన్నాడా లేదా అనేది క్లారిటీ ఇస్తే బాగుంటుంది. బాటమ్ 3 వీళ్ళు ముగ్గురు ఉన్నారు, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నారు అనమాట. ఇంకా ఎటు తనకి ఇది వచ్చింది, టికెట్ ఫినాలే వచ్చింది కాబట్టి నాకు తెలిసి ప్రే సీజన్ చాలా తక్కువ సీజన్స్ అనుకుంటా ఇలా సేవ్ చేసి నార్మల్గా నామినేషన్స్ లో నిలబడి అలా సేవ్ అయ్యి ఆడియన్స్ ఏదో సేవ్ అయ్యి ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నావు అన్న ఆలోచన చేసిన వాళ్ళు ఎక్కువ. కానీ ఇట్లా డైరెక్ట్ గా ఇంకా నువ్వు నామినేషన్ లో నుంచి కూడా సేవ్ అయిపోయావు, ఫైనలిస్ట్ అయిపోయావు అని చెప్పడం మాత్రం తక్కువ నాకు తెలిసిన. రేపు నామినేషన్ ఏమో డైరెక్ట్ మనమే చేస్తున్నాం అని చెప్పేసి మొత్తం అందరినీ నామినేట్ బై ఆడియన్స్ అని చెప్పి అందరినీ చేస్తున్నాడు. మరి ఫైర్ ఎక్కడ, ఇక్కడ ఫైర్ ఎలా ఉంటుంది అంటే కన్ఫర్మ్ గా ఇప్పుడు మనం నామినేట్ చేసాం అంటే మా ఆడియన్స్ ద్వారా. ఇప్పుడు ఆడియన్స్ ని కన్విన్స్ చేసుకోవాలి, మరి ఆడియన్స్ ని కన్విన్స్ చేసుకోవాలని ఒక మైక్ కావాలి. ఆ మైక్ కోసం మేబీ ఏదన్నా పెడతాడేమో బిగ్ బాస్ చిన్న ఫైల్ లాగా, లేకపోతే మీరు కన్విన్స్ చేసుకోవడానికి మీకు మీరు ఏదో చిన్న క్లాష్ అయితే అక్కడ పెట్టబోతున్నాడు అనిపించింది నాకు. అంటే ఏం లేదు సార్, నేనేమనుకున్నా అంటే ఇప్పుడు అందరు నామినేషన్స్ లో ఉన్నారని చెప్పారు కదా బిగ్ బాస్, అందరూ నామినేషన్స్ లో ఉన్నారు కానీ ఎవరి నామినేషన్స్ వాళ్ళు నార్మల్ గా చేసుకోమని చెప్తారేమో అని అనుకుంటున్నాం మరి నాకు తెలియదు. లేకపోతే మీరు ఎవరు అనుకుంటున్నారు ఈ హౌస్ లో నుంచి అంటే ఆడియన్స్ ని మీరు కన్విన్స్ చేయండి, ఈ నేను ఇది ఈ వ్యక్తి రిజర్వ్డ్ కాదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో ఒకటి అలా చెప్పడం మూలంగా కన్ఫర్మ్ గా క్లాష్ అయితే వచ్చే అవకాశం. ఈ మధ్యలో ఇది కూడా పెడతారు కదా నెంబర్స్ పెట్టి నామినేషన్స్ లేకుండా ఇది పెట్టి ఉండొచ్చు, టాప్ 1 టాప్ 2 టాప్ 3 ఎవరు అని అక్కడ కూడా ఒక ఫైర్ రావచ్చు అన్నమాట. సో మొత్తాన్ని బిగ్ బాస్ ఇంకా లాస్ట్ లోకి వచ్చేసాము. అప్ టు ద మార్క్ అయిందా సీజన్ అంటే కొద్దో గొప్ప నిఖిల్ వెర్స్ గౌతమ్ పడిన తర్వాతే సీజన్ కొద్దో గొప్ప ప్లస్ అయింది. అప్పటిదాకా చాలా ఫ్లాట్ గా సాగినట్టే, నో డౌట్. వైల్డ్ కార్డ్ అనిపించిన తర్వాత కొద్దిగా ఊపందుకుంది, ఇప్పుడు కొద్దిగా ఫైర్ అన్నది వాళ్ళ ఇద్దరి మధ్య కాంపిటీషన్ రావడం మూలంగా ఇంకొద్దిగా బజ్ క్రియేట్ అయిందని చెప్పాలి. ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ గా ఆలోచించగలిగారు కానీ బిగ్ బాస్ టీమ్ ఎక్కడో చిన్న చిన్న మిస్ట్రాటజీ అయితే పడింది, రాంగ్ స్టెప్ పడింది. కానీ ముందుకు అయింది అంటే అయింది అయిపోయిన దాని గురించి ఆలోచించకూడదు, ఉన్న రోజుల్ని ఇంకెంత క్రియేటివ్ గా చేయగలుగుతా అన్నదే బిగ్ బాస్ వాళ్ళు చేస్తున్నారన్నమాట. ఈ మధ్య మిడ్ వీక్ ఎలిమినేషన్ అను టాప్ 6 అను ఇంకేదో పెడతారు, మొత్తాన్ని మెడికల్ అన్ని పెడతారు. మిడ్ వీక్ అంటే ఈ మిడ్ వీక్ ఉండదు, ఫినాలే వీక్ మిడ్ వీక్ ఉంటది కదా, మేబీ ఆ టైంలో ఎవరిని శ్రీ సత్యం చేశారు అంటే మనల్ని ఎలిమినేట్ చేసేస్తారు అమ్మాయిని, మనకు చూపించారు స్టేజ్ మీదే చూపిస్తారు, ఇంకా లాస్ట్ శుక్రవారము ఏమో చేస్తారు. ఇక్కడ నుంచి గట్టిగా ప్రయత్నాలు చేస్తారు టాప్ 5 లోకి వెళ్ళడానికి. ఇప్పటి నుంచి ఎలా ఉంటాయి అంటే ప్రయత్నాలు కొద్దో గొప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళ ఎత్తులు పైతులు చాలా సైలెంట్ గా వేస్తారు, ఎందుకంటే ఇప్పుడు బెర్త్ చాలా కన్సిస్టెడ్ అయిపోయినాయి. అంటే నిఖిల్ గౌతమ్ పక్కన పడేస్తే ఇప్పుడు అవినాష్ కూడా పక్కనకి వెళ్ళిపోతే ఇక మిగిలింది మనకి అక్కడ ఒకటే నబీల్ కూడా ఒకవేళ బెర్త్ కన్ఫర్మ్ అయితే ఒక్క స్థానమే ఉంది. ఆ ఒక్క స్థానం కోసం ముగ్గురు ఆడపుల్లు కొట్టుకుంటున్నారు అక్కడ, విష్ణు ప్రేరణ అట్లానే రోహిణి. వీళ్ళ ముగ్గురులో ఇప్పుడు ఎవరు ఇంకొకరిని గనక ఒక అసూయతో ద్వేషంతో ఉండకూడదు అనే ఒక మనస్తత్వాన్ని చూపిస్తారో వాళ్ళు బయటకు వస్తారు. ఎవరైతే ఇలా ఒకరి ద్వారా టార్గెట్ అయ్యారో వాళ్ళు లోపలికి వెళ్తారు. అలానే ఎవరైతే కొద్ది ఎక్కువగా బ్యాక్ బిచ్చింగ్ లాంటివి వేరే వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు బయటకు వస్తారు. ఎవరు ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ ఆట ఆడతారో వాళ్ళు ముందుకెళ్తారు.
ఇందుకు వాళ్ళు ఎవరంటారు? సో మీరు కామెంట్ బాక్స్ లో చెప్పండి, ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ టైం. కానీ కంపల్సరీగా ఒక ఇప్పుడు దీని ప్రకారం అయినా సరే ఒక్కళ్ళైనా సరే లేడీ కంటెస్టెంట్ వెళ్ళాల్సింది, కంపల్సరీ వెళ్తారు అందరూ. కంపల్సరీ ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు ముగ్గురులో ఒక స్థానమే ఉంది అక్కడ, అది కూడా లేడీస్ సీటే ఉంది అక్కడ, మహిళలకు మాత్రమే అది. ఆ మహిళ ఎవరు? ఆ సూపర్ ఉమెన్ ఎవరు? ఎందుకు ఆల్రెడీ ఒకటి నిఖిల్, గౌతము, నబీల్, అవినాష్ వెళ్ళిపోయారు, ఆరు పెట్టినా జనాలు చూసేది ఐదే. నలుగురు బాయ్స్, ముగ్గురు గర్ల్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంకా నలుగురు టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోయినట్టే అనుకుంటే ముగ్గురులో నుంచి ఒకళ్ళు టాప్ సిక్స్ పెడితే ఇద్దరు. టాప్ సిక్స్ పెట్టినా మెయిన్ మెజారిటీ ప్రయారిటీ టాప్ ఫైవ్. అప్పుడు ఆ ఒక్కరికి ఎవరికి అవకాశం ఉన్నది అంటే ప్రస్తుతం ఎక్కువ కాంపిటీషన్ నడుస్తుంది మాత్రం విష్ణుకి ప్రేరణకి మధ్యలోనే. ఇక పృథ్వీ కూడా బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా విష్ణుకి మాక్సిమం ఇంకా రెడ్ కార్పెట్ వేసినట్టే కనపడుతుంది. అంటే ఇక తన ఆట తను ఆడటానికి తను వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్. ఇప్పుడే చెప్పాను నేను, మొన్న కూడా ఉందాక వీడియో చేశాను, తను ఎందుకు ఇలా వచ్చింది అంటే తన కాన్సన్ట్రేషన్ ఒకరి మీద పెడతాం మూలంగా తన కనపడాల. ఆట కనపడతాం అంటే ఏంటి, టాస్కుల్లో ఆడతాం కాదు. ఆ అమ్మాయి చాలా చేస్తుంది ఇండివిజువల్గా, అవి తను ఉండటం మూలంగా ఆ ఇండివిజువాలిటీ పోయింది అమ్మాయి. ఇప్పటికి ఇండివిజువాలిటీ వచ్చింది కదా, ఇప్పుడు కొద్దిగా హల్చల్ చేస్తుంది. ఎంతంటారు నాగసార్ అంటారు వీకెండ్ స్టార్ అని చెప్పేసి, సండే స్టార్ అంటారు. ఇక ఇప్పుడు రోజు అనమాట, మండే నుంచి సండే దాకా తను ఏదో ఒక చబ్బీ బొబ్బే చేస్తూ ఉంటుంది. కాబట్టి కొంత గట్టి టఫ్ కాంపిటీషన్ అయితే ప్రేరణకి, అట్లానే విష్ణు మధ్య సాగుతుంది. ఆ ప్రేరణకి అని విష్ణుకి ఏమో చెప్పలేము, బిగ్ బాస్ లో ఏదైనా జరగచ్చు. రోహిణి వెళ్ళినా కూడా ఆశ్చర్యపడక్కర్లా. ప్రజెంట్ చాలా జాగ్రత్తగా వాళ్ళ ముగ్గురు అడుగులు వేయాలి. ఇందా చెప్పాను కదండి, బ్యాక్ బిచ్చింగ్ చేయకూడదు, ఒకళ్ళ మీద ద్వేషం పెంచు అలా ఉండకూడదు. ఇలాంటి క్వాలిటీస్ చేస్తే ఆడియన్స్ పట్టేసుకుంటారు. ఇప్పుడు అవి ఇంకా డెగ్నేట్ అవుతాయి. మరి చూద్దాం ఇలా ముగ్గురు అనిపించింది. వాళ్ళ సండే ఎపిసోడ్ లో కూడా కొంతమంది ఫేస్లు కెమెరా వాళ్ళ వైపు ఫేస్లు వైపు చూపిస్తున్నారు, వీళ్ళు ఏమో ఆలోచిస్తారు. మనం ఒకసారి చూపిస్తారు ఖచ్చితంగా, నామినేషన్ సేవ్ అయిన తర్వాత హౌస్ మేట్స్ ఫేస్ అన్నిటి కెమెరా చూపిస్తారు, వీళ్ళు ఏమో ఆలోచిస్తారు ఎట్లా ఫీల్ అవుతున్నారు అని. ఇవాళ సేమ్ అలాగే అనిపించింది. ఇవాళ గేమ్ ఆడేటప్పుడు కూడా కనీసం అది సిల్లీకి దాన్ని ఏముంటుంది, ఇటు అమ్మాయి రోహిణి ఓడిపోయింది, తర్వాత విష్ణు దగ్గరకు వచ్చి నీ కనపడుతుందా నీ కనపడుతుందా అని చెప్పేసి డాన్స్ చేస్తానే ఉంది అమ్మాయి, కనపడుతుందా కనపడుతుందా చూసింది. అది అయిపోయిన తర్వాత పృథ్వీ తీసుకొచ్చి ఇట్లాగే వేసింది, అమ్మాయి అటు వైపు అమ్మాయి వదిలేసింది, ఇటు ఇటు అంటే అమ్మాయి ఓడిపోవాలి. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటది అంటే, మనకి నచ్చిన వ్యక్తి మీద, మనకి నచ్చని వ్యక్తి మీద చూస్తే నిజంగా మనం అనుకున్నదే జరుగుతుందేమో అక్కడ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నాకు నచ్చని వ్యక్తులు నచ్చిన వ్యక్తులు నేను చెప్పాను, జనరల్ గా అలాంటి ఫీల్ కలిగింది అక్కడ. జనరల్ గా అలా ఏమి ఉండదు. జనరల్ గా చూద్దాం మరి ఏం జరగబోతుంది. సరే మరి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై.